ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముంబై ఖాన్ పాటలు అంటే ఐటమ్ సాంగ్లు అంటే ఇష్టం అన్నారు, ఎందుకు? నాకు ముంబై ఖాన్ ఇష్టం కాబట్టి ఇష్టం అని చెప్పాను, తప్పేముంది దాంట్లో. ఓకే, ఎందుకు ముంబై ఖాన్? ఇంకా చాలా మంది ఐటమ్ సాంగ్ చేస్తారు కదా. అది నా ఇష్టం. సన్లీ అంటే కూడా ఇష్టం. ఎందుకు? డియో 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 సాంగ్ బాగా చేసింది. అల్లో నేరేడు అచ్చం నా కళ్ళు నిన్నే చూస్తే కోరిక, డియో 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 బాగా చేసింది సాంగ్. ఓకే, ఇప్పుడు అంటే ఐటమ్ సాంగ్లు ఇష్టం అంటారు, మళ్ళీ మీరు ఫ్యూచర్లో ఐటమ్ సాంగ్ చేస్తారా? ష్యూర్, అవకాశం ఇస్తే ఎలాంటి సాంగ్ చేయగలుగుతా. ఏ సాంగ్ చేయాలనుకుంటున్నావు? పాత ఇవ్వడు, కొత్త పెట్టి చేస్తారు ఎవడైనా, తెలుసుకో. అంటే పాట ఆ పాట చేస్తే బాగుండేదండి. ఏముండదు, ఏది ఇచ్చినా చేస్తాను. ఏది ఇచ్చినా చేస్తావు. ముంబై ఖాన్ ఐటమ్ సాంగ్స్లో ఏది ఇష్టం మీకు? ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే, నాకెవ్వడు నచ్చట్లే నా వంటిలో దుప్పట్లే, ఇడు జుంబంది తోడేవాడే జోన్సింగ్ జోన్స్. ఇదంటే ఇష్టం. ఓకే, అండ్ గోవా ట్రిప్ గురించి ఫస్ట్ మీరు హైలైట్ అయింది దానివల్ల. ఎస్, గోవా. ఏంటి ఆ ప్లాన్? ఏంటి, ఏదో ప్లాన్ చేసుకున్నారు, ఎందుకు ఫ్లాప్ అయింది? ఎందుకు అయిందంటే, నేను గోవా వెళ్ళాను, మా బావ తీసుకెళ్ళాడు, మా సీన్ బావ గోవా తీసుకెళ్ళాడు. 10 ఇయర్కి ఒకసారి గోవా వెళ్తాను నేను అక్కడ. ఆ రోజు లవర్స్ డే ఉంది, నేను ఇంకా గోవా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఎప్పుడో, అనుకోకుండా లవర్స్ డే కూడా వచ్చింది. అట్లే లవర్స్ డే కూడా చాలా బాగుంటుంది, గోవాలో గ్రాండ్గా అవుతుందని చెప్పి అలా ప్లాన్ వేసుకుని తొందరగా వెళ్ళిపోయి గోవా వెళ్ళా. వెళ్తా అక్కడ, ఇది ఈరోజు ఏమైనా పెట్టాలి కదా టిక్ టాక్లో, నా ఫ్యాన్స్ చూస్తారు కదా అని చెప్పి సరదాగా బీచ్ బోట్ ఆయండి, నేనండి ఉప్పల్ బాలండి, గోవాకి వచ్చానండి, అరంగల్ బీచ్లో ఉన్నానండి, ఐఎమ్ సెల్ఫీ హాయ్ అని పెట్టాను. అది ఇంత టాప్ లైన్ అయితే అనుకోలే, ఇంకా నా ఓన్ డైలాగ్. ఓకే, ఎందుకని ప్రోగ్రామ్ ఏదో చేశారు, ఫ్లాప్ అయింది ప్రోగ్రామ్? ఏది జరగలేదు. గోవాలో ఏదో ప్లాన్ చేశారు? గోవాలో ఏంది, అన్నీ ఓకేనే కదా, ప్లాన్ ఏముంది? ఈవెంట్ గోవాలో కాదు, నీకు తెలియకుండా అడగకు, తెలుస్తేనే అడుగు. యాదగుట్టలో మేము టిక్ టాక్ ఒకటి ఈవెంట్ చేస్తామంటే చాలా మంది వస్తున్నారని క్యాన్సిల్ చేసుకున్నాం అంతే. పర్మిషన్ ఇవ్వలే, పోలీస్ వాళ్ళు వద్దని చెప్పారు, సరే చేయలే. చాలా మంది నాగబాబే చెప్పారు, 8 సార్లు చూశాను నేను వాళ్ళు నీ గోవా వీడియో అని. ఆయన ఒక్కడు అన్నాడంటే అది నాకు చాలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూశారని చెప్పాడు, తన అన్న కలిసాడు అని చెప్పాడు, ఇంకెవరు కలవలే, కలిస్తే చెప్తే అప్పుడు నీకు చెప్తా, తెలియంది ఎవరెవరు అన్నంటే నాకేం తెలుస్తుంది. ఫస్ట్ ర్యాంక్ ఈ ఆడియో రిలీజ్కి నన్ను పిలిచారు, గెస్ట్గా పిలిచారు. టిక్ టాక్లో నేను మంచిగా ఒక సాంగ్ చేసి పెట్టినందుకు ఆ మూవీది నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. మొబైల్ ఫోన్ 12,000 పెట్టి మంచి సాంగ్స్ అని ఫోన్ ఇచ్చారు, ఎంత మంచిగా ఇచ్చిండ్రు, హ్యాపీగా ఉంది. ఆడియలాంచ్కి వెళ్ళడం, ఫస్ట్ ర్యాంక్ రాజాకు ఫస్ట్ టైం నేను వెళ్ళాను, చాలా బాగుంది. అక్కడ నేను సుమన్ చూసి మైండ్ బ్లో అయిపోయాడు, హాయ్ బాలు నువ్వు అక్కడ కూర్చున్నావు, నువ్వు వచ్చావు నాకు తెలుసులే అక్కడ ఉన్నావు అన్నది, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు చాలా హ్యాపీ, చాలా బాగుంది, మస్తు పన్ని జోకులు, ఆయన కామెడీ నవ్వడం చాలా బాగా చేస్తుంది. Bop 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 b